నిఘా నీడల నగరి చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఐపీఎస్. జిల్లాల విభజనల అనంతరం ప్రధానమైన నగరాల్లో నేరాల సంఖ్యను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తులను ముమ్మరం చేసిందని, అందులో భాగంగా ప్రధానమైన నగరాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఒక కమాండింగ్ రూమ్ ఏర్పాటు చేసుకుని ప్రతి కదలికలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడా కూడా నేరానికి తావు లేకుండా చూసుకునేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ప్రత్యేక విభాగం ప్రత్యేక అధికారులను నియమించామని, ఆ కోవలోనే నగరంలో కూడా ప్రధాన కూడళ్లలో దాదాపు 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నామని, అందుకు గాను ఒక ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశామని, ఆ క్యాబిన్ యొక్క ప్రారంభోత్సవానికి తాను విచ్చేసినట్లు, సీసీటీవీ ఏర్పాట్లకు కృషి చేసిన నగర ఇన్స్పెక్టర్ని ఇతర పోలీసు సిబ్బందిని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ సపోర్ట్ తో మనం ఇది ఎస్టాబ్లిష్ చేశారు. సుమారుగా మనం 50 కెమెరాస్ పెట్టి ఒక సెపరేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశాము. దీని ద్వారా టౌన్లో క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ కంట్రోల్కి, యాక్సిడెంట్ కంట్రోల్కి కూడా ఇది ఉపయోగపడుతుంది మనకి. సుమారుగా 15 జంక్షన్స్ అన్నీ కూడా కవరేజ్ చేయడం జరిగింది. ఇంకా రాబో కాలంలో ఇంకా కొన్ని ఇంటర్నల్ కాలనీస్ కూడా కనెక్ట్ చేస్తాము. సో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఇనిషియేటివ్ తీసుకొని చేసిన మీ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. హోప్ ఇంకా తను చాలా బాగా చేస్తారని హోపింగ్ ఉన్నాడు. రాబో కాలంలో మనం ఆల్ ద మెయిన్ టౌన్స్, ఇప్పుడు ఏదైతే మనకి చిత్తూరు జిల్లా మిగిలిపోయిందో దాంట్లో మన చిత్తూరు టౌన్లో సుమారుగా లాస్ట్ మనం 150 కెమెరాలు పెట్టాము. కమాండ్ కంట్రోల్ని ఇంప్రూవ్ చేశాం. దాన్ని నగరి టౌన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పలమనేరు, పుంగనూరు, కుప్పంపూర్ అనేది రెడీ చేసాము. పలమనేరు అండ్ పుంగనూరు నెక్స్ట్ ఫేజ్లో మనము రెడీ చేయబోతున్నాము. ఇంకా కూడా సపోర్ట్ చేసిన అందరికి కూడా మాటి థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.